నేటి తరం ఆశ్చర్యంతో ఆరాధనగా చూసే వ్యక్తి ఎలాన్ మస్క్. అందరూ ఒకలా ఆలోచిస్తే ఇతను మాత్రం మరోలా ఆలోచిస్తాడు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్నతను. మన అందరిలాగానే ఎలాన్ మస్క్కి చీకటి అంటే భయం ఉండేది. అయితే చీకటి నుండి పారిపోలేదు. చీకటి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకున్నాడు. 100 నుండి 700 నానోమీటర్ల వేవ్ లెంత్లో ఫోటాన్లు లేకపోవడమే చీకటి అని తెలుసుకున్నాడు. ఫోటాన్లు లేకపోవడానికి కూడా భయపడడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. అంతే, ఇంకెప్పుడు చీకటికి భయపడలేదు. దీన్ని బట్టి ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. ఎలాన్ మస్క్ శాస్త్రవేత్త, ఆవిష్కర్త, సాహసిక వ్యాపారవేత్త, ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ లూప్ ఆవిష్కారం నుంచి మనిషిని అంగారకుడి మీదకు పంపి అంతరిక్ష విప్లవం సృష్టించే వరకు మస్క్ చేతిలో ఉన్న భారీ ప్రణాళికల జాబితా చూస్తే మనం విత్తరపోవాల్సిందే. ఒకవైపు టెస్లా, మరోవైపు స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీలతో బిజీగా ఉన్న మస్క్ రోజు ఖచ్చితంగా 6 గంటలు నిద్రపోతారు. నిద్ర తగ్గిన రోజున నేను ఎన్ని గంటలు ఎక్కువ పనిచేసినా పని ఎప్పటికంటే తక్కువే అవుతుంది. అందుకే రోజు రాత్రి 1 నిద్రపోయి ఉదయం 7 లేస్తా అంటారాయన. క్షణం ఖాళీగా లేకుండా రోజు మొత్తాన్ని 5-5 నిమిషాల బ్లాకుల్లా విభజించుకొని వారం మొత్తం మీద 85 నుంచి 100 గంటలు పనిచేయడం మస్క్ ప్రత్యేకత. ఇందులో 80% సమయం ఇంజనీరింగ్ డిజైన్ మీదే గడుపుతారు. సోమ గురువారాలు స్పేస్ ఎక్స్కు, మంగళ బుధవారాలు టెస్లాకు, శుక్రవారం 2 కార్యాలయాలకు వెళ్తారు. వారంలో అరపూట ఓపెన్ ఏఐ అని లాభాపేక్ష లేని కృత్రిమ మేధా సంస్థ కోసం పనిచేస్తారు. పని ఉన్న శనివారాలు తన 5 కుమారులతో ఆదివారం ప్రయాణాలు చేస్తూ గడుపుతారు. వారంలో 2 సార్లు ట్రెడ్మిల్, బరువులు ఎత్తడంతో సహా చాలా వ్యాయామాలు చేస్తారు. రోజు షవర్ కింద స్నానం తప్పనిసరి. తన జీవితం మీద అతిపెద్ద సానుకూల ప్రభావం చూపే అలవాటు ఇదేనంటారు. ఫోన్ కాల్స్ ఉంటే అస్సలు ఇష్టముండదు. అనవసర మెయిల్ నుంచి తప్పించుకునేందుకు తన మెయిల్ ఐడి కూడా బయట ఎవరికిచ్చాం మాత్రం 5 నిమిషాల్లో ముగిస్తారు. అది మీటింగుల మధ్య. పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మకథలను చదవడం మానరు. మనం ఎప్పుడు పనులను ఇంకెంత బాగా చేయగలమని ఆలోచిస్తూనే ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి. ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడుతుంటే మీరు 100 గంటలు కష్టపడండి. అప్పుడు ఇతరులు 1 సంవత్సరంలో సాధించేది కేవలం మీరు 4 నెలల్లో సాధించగలరు అంటారు ఎలాన్ మస్క్. మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన డబ్బులు పిల్లలు పెట్టేలా చూసుకోలేదంటే మనం జీవితంలో చివరి రోజు వరకు కూడా చాకిరీ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అంటారు వారెన్ బఫెట్. తెలివిగా సంపదను పెంచడంలో ఆరుతేరిన గనుడు, ఆధునిక ప్రపంచానికి పెట్టుబడులు గురువు వారెన్ బఫెట్. వయసరీత్యా 90లకు దగ్గరవుతున్నా ఇప్పటికీ ఆయన దినచర్యలో పెద్ద మార్పేం లేదు. గత 40 ఏళ్లుగా ప్రతిరోజు దాదాపు ఒకేలా గడుపుతున్నారు. రాత్రి 10:45 కల్లా పడుకుంటారు. నాకు హాయిగా నిద్రపడుతుంది. అందుకే ప్రతి రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోతా అని చెబుతుంటారు. సంపన్నుల జాబితాలో పై ఎత్తున ఉండటం ఒక్కటే అయితే ప్రపంచం బఫెట్ను పెద్దగా పట్టించుకునేది కాదేమో. కానీ సేల్స్మెన్గా జీవితం మొదలుపెట్టి అసమానంగా ఎదిగిన ఆయన ఆలోచనాపరుడిగా, దాతగా, దార్శనికుడిగా కూడా నిలబడటంతో ఆయన మాటలు అంతా రెక్కించి వింటారు. మరి ఇంత పెద్ద ఆయన రోజులో ఎక్కువ భాగం ఏం చేస్తారు? పగటి పూట 80% సమయం చదువులోనే గడుపుతారు. రోజుకు 500 పేజీలైనా చదవడం చాలా అవసరమని, అలా చదివితేనే విజ్ఞానం అనేది చక్రవడ్డీలా పెరుగుతుందని చెబుతుంటారు. ఉదయం 6:45 లేస్తారు. ఇంటి దగ్గరే వాల్ స్ట్రీట్ జర్నల్, యుఎస్ఏ టుడే, ఫోర్బ్స్, తర్వాత ఆఫీస్లో ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, ఒమాహా వరల్డ్ హెరాల్డ్, అమెరికన్ బ్యాంకర్, ఇలా వార్తాపత్రికలను కనీసం 5-6 గంటలు క్షుణ్ణంగా చదువుతారు. పగలంతా హెడ్లైన్స్ చూస్తుంటారు. కార్పొరేట్ నివేదికలను చల్లడ పట్టేస్తుంటారు. 40 ఏళ్లుగా ఒకటే బ్రేక్ఫాస్ట్. ఆఫీసుకు వెళ్లే దారిలో మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగి సాసేజ్, గుడ్డు, చీజ్, ఇలా 3 రకాల్లో ఏదో ఒకటి తింటారు. వీటి మీద ఏనాడు $3.17 మించి ఖర్చు పెట్టింది లేదు.
ఫాస్ట్ ఫుడ్ కోక్ అంటే మక్కువ కాబట్టి దానికి తగ్గట్టే వ్యాయామం ఎక్కువ చేస్తారు. దశాబ్దాల క్రితం కొనుక్కున్న చిన్నపాటి ఇంట్లోనే ఉంటారు. సోషల్ మీడియాకు దూరం. బ్రిడ్జ్ ఆట అంటే ప్రాణం. ఎంతలా అంటే, నేను ఒకసారి బ్రిడ్జ్ ఆడడం మొదలుపెట్టానంటే నా పక్క నుంచి ఒక అమ్మాయి నగ్నంగా నడిచిపోతున్నా నాకు పట్టదు అంటారు సరదా. టెక్నాలజీ అన్నది యాపిల్లా ఏకకాలంలో అందంగా పొందికగా సర్వ సమర్థంగా ఉండొచ్చని నిరూపించి ప్రపంచాన్ని సమ్మోహనపరిచిన సంచలన సాంకేతిక ఋషి స్టీవ్ జాబ్స్. ఆయన రోజు ఎలా గడిపేవారు, ఆయన దినచర్యలు ఎలా ఉండేటివి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్లో మాట్లాడుతూ, గత 30 ఏళ్ళుగా ప్రతిరోజు లేస్తూనే అద్దం ముందు నిలబడి తన జీవితంలో ఇదే ఆఖరి రోజైతే అప్పుడు నేను ఇవాళ చేయబోతున్న పనులనే చేస్తానా అని తనను తను ప్రశ్నించుకునేవాడంట. ఎప్పుడన్నా వరుసగా 2-3 రోజులు కాదు అనే సమాధానం వచ్చిందంటే మాత్రం తన పద్ధతి మార్చుకోవాలనే విషయం అర్థమవుతుంది అని చెప్పారు. స్టీవ్ 6 గంటలకే లేచి ఇంట్లోనే పని మొదలెడతారు. 7:30 కుటుంబం అంతా కలిసి డ్రై ఫ్రూట్స్ సలాడ్స్ తింటారు. అక్కడి నుంచి పిల్లలు స్కూల్కి వెళితే జాబ్స్ మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతారు. దాదాపు 2 గంటలు ఇంటి నుంచే పనిచేసి అప్పుడు ఆఫీసుకు చేరేవాళ్ళు. ప్రతిరోజు నల్ల టీషర్టు బ్లూ జీన్స్ వేసుకునేవాళ్ళు. ఆఫీసులో సోమ బుధవారాలు తప్పనిసరిగా కీలక సారథులతో సమావేశమై సమీక్ష చేసేవాళ్ళు. అంత పెద్ద సాంకేతిక దిగ్గజమైన ఆయన ఏనాడు స్క్వైఫ్ వీడియో చాట్ల వంటివి ఇష్టపడింది లేదు. ముఖాముఖి కలవాలి, కళ్ళలోకి చూడాలి, చెప్పేది వినాలి, కోపం వస్తే అరవాలి, అవసరమైతే హత్తుకోవాలి, నిజాయితీగా మనసులో ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి అనేవారు. మధ్యాహ్నం యాపిల్స్ క్యారెట్ల వంటివే తినేవారు. 1:30 నుంచి 3 మధ్య పూర్తిగా డిజైన్ ల్యాబ్లో తలమునకలు అయ్యేవారు. 3 గంటలకు మెయిల్స్ ఫోన్ కాల్స్ చూసుకునేవాళ్ళు. తన మెయిల్ ఐడిని అందరికీ చెప్పేవాళ్ళు. దీంతో ఫిర్యాదులు ఫీడ్బ్యాక్లు చాలానే వచ్చేవి. సగటున రోజు ఒక 100 మెయిల్స్ 10 ఫోన్ కాల్స్కు బదిలిచ్చేవాళ్ళు. సాయంత్రం 5:30 ఇంటి దగ్గర కుటుంబం అంతా భోజనానికి కూర్చునేది. 6:30 నుంచి నడక ప్రారంభించేవాళ్ళు. రాత్రి 10:00 సంగీతం వింటూ నిద్రకు ఉపక్రమించడం ఆయన దినచర్యలు. తీవ్ర అనారోగ్యంతో మరణించే వరకు కూడా స్టీవ్ జాబ్స్ దినచర్యలు ఇలాగే ఉండేవి. పార్టీలకు వెళ్ళేవారు కాదు. పని కుటుంబం తప్పించి తనకేం పట్టవని జాబ్స్ స్వయంగా చెప్పేవాళ్ళు. నాకు ఉదయం లేస్తూనే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు ఆఫీసుకు బయలుదేరితే ఆ శక్తి అంతా ప్రయాణంలోనే వృధా పోతుంది. అందుకే 6:00 లేచి పిల్లలు లేవకముందే ఇంట్లోనే కొంత పని చేసేస్తా అంటారు స్టీవ్. చేతగా మొదలుపెట్టి ప్రపంచ ఖ్యాతి సంపదలను సొంతం చేసుకున్న ఓప్రా వింట్రే రోజు గడిపే తీరు చూస్తే జీవితంలోని ప్రతి చిన్న అంశంలోనూ ఇంతటి ఆనందాన్ని పొందవచ్చా అని ఆశ్చర్యం వేయక మానదు. సముద్రం దగ్గరలోనే 65 ఎకరాల సువిశాలమైన తోటలో ఉంటుంది ఓప్రా ఇల్లు. పొద్దున్నే 7:10 లేచి ఒక్కసారి కిటికీలో నుంచి నులివెచ్చని కిరణాల్లో మెరుస్తున్న తోటను చూస్తారు ఓప్రా. దీంతో కాఫీ కూడా తాగకముందే నాకు బోలెడంత ఉత్తేజం వచ్చేస్తుంది అంటారామె. 8:00 బ్రషింగ్ చేసుకొని తమ 5 కుక్కలను తీసుకొని తోటలోకి వెళ్తారు. 8:30 ధ్యానం మొదలెట్టేస్తారు. మా ఇంటి చుట్టూ 3,000 చెట్లుంటాయి. ధ్యానం కోసం ఆ మధ్యలోనే ఒక చిన్న రాయి మీద కూర్చున్నప్పుడు నాకింతకంటే ఏం కావాలనిపిస్తుంది అంటారామె. 9:00 ఇంటి చుట్టూ పరుగు కొన్ని వ్యాయామాలు కానిచ్చేస్తారు. 10:30 షూటింగులు మీటింగులు మొదలెట్టేస్తారు. ఒక్క గురువారం మాత్రం తోటలోకి వెళ్ళి పండ్లు కోసుకోవడం, దుంపలు తవ్వుకోవడం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. 12:30 భోజనం. తమ పెరట్లోనే పెంచే వీలున్న ఏ వస్తువును బయట నుంచి కొనరు. 1:30 వాణిజ్య సమీక్షలు.
ఎన్ని చెక్కులున్నా తనే సంతకం పెట్టాలి. పేదరికం నుంచి వచ్చినదాన్ని కదా, నా డబ్బు మరొకరి చేతుల్లో పెట్టలేను. కరెంటు బిల్లుల నుంచి ప్రతిదీ నాకు తెలియాల్సిందే అంటారు ఓప్రా. సాయంత్రం 4 కల్లా తాము ఇష్టంగా కట్టుకున్న టీ హౌస్కి వెళ్ళి పుస్తకాల్లో కవిత్వంలో మునిగిపోతారు. 6 గంటలకు భోజనం. ఇంతటి ప్రపంచ ప్రఖ్యాత టీవీ తార తన జీవితంలో కొన్ని వారాల పాటు అస్సలు ఇంట్లో టీవీ ఆన్ చేయకుండానే గడిపేస్తారు. 9:30కి నింపాదిగా స్నానం పూర్తి చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. మనమంతా అనొచ్చు, ఓప్రాలాగా అన్నీ ఉంటే మేము ఇలాగే గడుపుతామని. కానీ చాలా ఏళ్ళు నేను చీకట్లోనే పనికెళ్ళి మళ్ళీ చీకట్లోనే తిరిగి వచ్చేదాన్ని. పగటి ఆకాశం ఎలా ఉంటుందో తెలియని రోజులెన్నో. అందుకే ఇప్పుడు నేను ప్రతి చిన్న అంశాన్ని తీరిగ్గా పట్టించుకొని వాటి నుంచి కూడా ఆనందాన్ని పొందుతున్నా అంటారామె. మనకు దక్కిన దానితో సంతోషంగా ఉంటే ఇంకా ఎక్కువ పొందగలుగుతాం. లేని దాని మీదే దృష్టి పెడుతుంటే ఎప్పటికీ కావలసినంత పొందలేం అన్నదే ఓప్రా చెప్పే సూత్రం. గంటలు గంటలు విలువైన సమయాన్ని తినేస్తున్న స్మార్ట్ ఫోన్ మనల్ని శాసించే స్థాయికి చేరుకుంది. దాని మాయలో పడిపోయామా, ఇక బయటకు రాలేం. అలాంటిది ప్రముఖ ఐఫోన్ సంస్థ యాపిల్లో 5.5% పెట్టుబడులు పెట్టిన కుబేరుడు స్టాక్ మార్కెట్లో రారాజు వారెన్ బఫెట్ స్మార్ట్ ఫోన్కి దూరం. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న బఫెట్ వాడేది వింటేజ్ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్. ఈబే సైట్లో దీని ధర 2,000 రూపాయలు. ఆ విషయాన్ని ఈ మధ్య CNBC ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు. అంతేకాదు, ఎవరైనా తన ఫోన్ ప్రస్తావన తెస్తే అలెగ్జాండర్ గ్రాహం బెల్ నాకు ఈ ఫోన్ ఇచ్చి తిరిగి తీసుకోవడం మర్చిపోయారు అంటూ సరదాగా చమత్కరిస్తారు. చాలామంది ఖరీదైన దుస్తుల్ని స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఫేస్బుక్ చైర్మన్ CEO మార్క్ జుకర్బర్గ్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు. తన సంపదలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు కేటాయించిన జుకర్బర్గ్ మానవత్వానికి మించిన స్టేటస్ సింబల్ లేదంటారు. తనెప్పుడు తక్కువ ఖరీదున్న బూడిద రంగు టీషర్ట్ బ్లూ జీన్స్ వేసుకుంటారు. ఆఫీసులో ముఖ్యమైన సమావేశాలకి మాత్రమే సూట్ ఎంచుకుంటారు. సింపుల్గా కనిపిస్తూ కలుపుగోలుగా మాట్లాడడంలో జుకర్బర్గ్ మార్క్ కనిపిస్తుంది. తన కోసం ప్రత్యేకంగా గది ఉన్నా ఉద్యోగులతోనే కలిసి కూర్చొని పనిచేస్తూ వారిలో ఉత్సాహం నింపుతారు. గతేడాది 20 మంది ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించుకున్న జుకర్బర్గ్ ఫోక్స్ వ్యాగన్ కారు వాడుతారు. మన దేశంలో దీని ఖరీదు 5,00,000 రూపాయలు మాత్రమే. ఇంట్లోనూ పిల్లల పనుల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. ఖరీదైన జీవితం, విలాసవంతమైన సదుపాయాలంటే కోరికలు ఆకాశంలో ఉండడం సహజం. ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ CEO టిమ్ కుక్ ఎన్ని సౌకర్యాలున్నా సామాన్యుడిలా జీవించడానికే ఇష్టపడతారు. ఆఫీసు పరిధిలో ఇంటి వద్ద చిన్న చిన్న పనులుంటే సైకిల్ మీదే తిరిగి పనులు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఆఫీసులో సరదాగా ఉద్యోగులతో కలిసి భోజనం కానిచ్చేస్తారు. ఆ సమయంలో తాను ఇంటి నుంచి తీసుకొచ్చినవి ఉద్యోగులతో పంచుకుంటారు. వాళ్ళ దగ్గరున్నవి చొరవగా తీసుకొని తినడం టిమ్ కుక్కి అలవాటు. ఎన్ని సాధించినా సాధారణ జీవితంలోనే ఓ కిక్ ఉందంటారు కుక్. ధనవంతులకు తమ పని తాము చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పిలిస్తే పలికే పనివాళ్ళు, అడగకున్న అవసరాలు చూసుకునే సహాయకులు బోలెడంతమంది ఉంటారు. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మాత్రం తను వాడిన ప్లేట్స్, గ్లాసుల్ని తానే కడిగేస్తారు. ఇతరులెవ్వరినీ ఆ పని చేయనివ్వరు. ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానంలో ఉన్న గేట్స్కు గిన్నెలు కడగడం అంటే చాలా ఇష్టమట. రోజూ రాత్రిపూట డిన్నర్ అయ్యాక అలా చేస్తే ఒత్తిడి దూరం అవుతుందని చెబుతారు. సమయం ఉంటే ఇంట్లో మిగతా పనులు చేస్తానని చెప్పడానికి అస్సలు మొహమాట పడరు. ఈ విధంగా ఒత్తిడిని దూరం చేసుకోమని సలహాలు ఇస్తుంటారు. బిల్ గేట్స్ సార్, యూఆర్ గ్రేట్. మనం తెలియకుండానే చాలా వనరుల్ని దుర్వినియోగం చేస్తుంటాం. నీళ్లు, విద్యుత్తు వంటివన్నమాట. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా వీటిని అవసరానికి మాత్రమే వాడాలంటారు విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ. వృధా అన్న పదానికి తన డిక్షనరీలో చోటు ఉండదా కూడదన్నది ప్రేమ్జీ పాలసీ.
ఆఫీసులో వృధాగా ఫ్యాన్లు తిరుగుతూ లైట్లు వెలుగుతూ కనిపిస్తే ఆయనకు చాలా చిరాకు. వెంటనే వెళ్ళి వాటిని ఆపేస్తారు. విమానంలో విలాసాల గురించి ఆలోచించకుండా ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి ఆటో రిక్షాలో వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ అపర కుబేరుల్లో నెంబర్ 2 అయిన ప్రేమ్జీ ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్లనే వాడుతుంటారు. డ్రైవర్ అందుబాటులో లేకపోతే తానే స్టీరింగ్ పట్టుకుంటారు. ప్రేమ్జీ సంపదలో కుబేరుడు, దానంలో కన్నుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళంతా ఆస్తుల్లో కుబేరులు. అపార సంపదలతో అందనంత ఎత్తుకెళ్లిన ఆలోచనలు మాత్రం భూమీదే. సామాన్యుల జీవనం సాగించడమే అందుకు నిదర్శనం. వీరి జీవితంలో ఎవ్వరూ నమ్మలేని, అందరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకు అందించడానికి ప్రయత్నించాం. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ వీడియోస్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.